ఏంటి నా హెమ్మడి పడ్డాడు. పోనీ 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 అయ్యా, నువ్వు ఎక్కడ దొరికావయ్యా? నిన్ను కాపాడు బాబు. ఏంటి నేను చూస్తుంటే డెన్ బాస్ లో ఉన్నావు? మీరంతా అండర్ వరల్డ్? లేదు బాబు, నేను సాదా సీదా బిజినెస్ మ్యాన్ని. మార్నింగ్ జాగింగ్ వచ్చా. మరెందుకు వాడు నిన్ను కాలుస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు. అవును, నన్ను ఎందుకు కాలుస్తున్నాడు? నన్ను అడుగుతున్నావా? మరెవడువే బాబు, నీకు దండం పెడతా. దిగిపోయా బాబు, నీకు దండం పెడతా. నిన్నే నమ్ముకున్నా, నన్ను కాపాడు బాబు. దిగవాయి, నువ్వు కాపాడతావు అనుకుంటే తోసేస్తావేంటాయా? నిన్ను తోసిందే కాపాడడం కోసం. ఆ కనిపించి చెట్టుకు వెళ్ళిపో, సేఫ్. నమస్తే సార్. రండి సార్, చాయ్ తెమ్మంటారా? ఎవరు మీరంతా? తెలుసుకోవడం అంత అవసరమా? నీ గుండె నొప్పి లాంటిది ఏమన్నా ఉందా? లేదు. అయితే చెప్పొచ్చింది, నిన్ను మేము కిడ్నాప్ చేసినాం. కిడ్నాప్ ఏంటి? కిడ్నాప్ అంటే ఓ మనిషిని ఎత్తుకొచ్చి ఒక ఇంట్లో పెట్టి ఆడింటికే ఫోన్ చేసి పైసలు తెమ్మంటారు. అది కథ. జగదీశ్వరారు మీరా? ఆయనే. కబులాపి ఇంటికి ఫోన్ చేసి 2 లక్షలు తెమ్మన్నాం. అరే నువ్వు ఈడుండవేంబే. అరే ఏడియం, నీకేం చెప్పాను రా? ఆ రివాల్వర్తో సేటు భయపెట్టరా అంటే నువ్వేంటి అది కాలుస్తూ మమ్మల్ని హైదరాబాద్ అని తిప్పావు? ఆ బుల్లెట్ ఎవరికైనా తగిలితే? అరే ఎందుకన్నా పరిశాన్ అవుతావు? ఇవి నకిలీ తోటాలు, పేల్సిన ఏం కావు. కేంద్రో హుషారుకున్నావు? నకిలీ తోటానే ఈ రేంజ్ లో పేల్చినాననుకో నెత్తి పేల్తదరా బిడ్డ. మీరంతా ఒకటేనా? అవును బే, మేమంతా సోషల్ వర్కర్స్, పబ్లిక్ హెల్ప్ చేస్తాం. గా సైడ్కి 2 లక్షలు ఇవ్వాలి కదే, మా ముంగిటి ఇచ్చేసి నువ్వు చల్ కేల్కతాం. అరే చల్రే. జగదీశ్వరరావు గారు, ఇదేమైనా మీకు పద్ధతిగా ఉందా? మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఆ పాండు దాదాకి ఇవ్వమన్నారు, ఇచ్చేసాను. ఆ పాండు దాదా కమిషన్ కింద హాఫ్ అమౌంట్ కట్ చేశాడు, అది ఎవడిస్తాడు? ఏంటి అట్లుగా ఉందా మీకు? అసలు ఏమనుకుంటున్నారు నేనంటే డాన్సులు ఆడుతున్నా? నువ్వు నా దగ్గర రావడానికి ముందు పాండు దాదాని కలిసావా? అంటే కలిశాడు. అతను బెదిరిస్తే నేను డబ్బులు కూడా ఇచ్చేసాను. మా నాన్న ఎప్పుడు అంటుంటాడు, నువ్వు ఎవరిని మోసం చేయకు, చేసేవాళ్ళని చూస్తూ ఊరుకోక. చూడు సేటు, నువ్వు పాండు దాదా దగ్గరికి వెళ్ళటం మొదటి గల్తీ, ఆ సంగతి నా దగ్గర దాచిపెట్టడం రెండో గల్తీ. గల్తీ అంటే అన్నా 2 రోజులు ఎంతరా? 5 అన్నా. 4 కదా? మా లెక్క అంతే బే. నువ్వు ఇంటికి ఫోన్ చేసి నీ పెళ్ళని 5 లక్షలు తెమ్మను, కైకు జీ అంటుంది, మా కిడ్నాప్ పోగా జీ అని చెప్పు. కిడ్నాపా? వస్తా భయ్యా. సారీ బ్రదర్. ఆ బద్మాష్ గాని మాత్రం వదలొద్దు. ఉస్కు నహి చోడుంగా, ఉస్కు చున్ చున్ కే మారుంగా. మారు ఆప్ జాయి. ఏయ్ చెయ్యి చెయ్యి చెయ్యి, లేకుంటే నీ పెళ్ళం పూస్తే పుట్టుకున్న తెగుద్రు. నా పేరే ఏటీఎం. ఏటీఎం అంటే ఎనీ టైం మర్డర్. రెడిష్ అన్నా, ఏటీఎం కార్డు పెడితే ఏమొస్తుంది బే? పైసలు వస్తాయనా? ఈ కత్తి గీ పొట్టలో పడితే ఏమొస్తుందా? పేగులు వస్తాయనా? సమజైనా చెయ్యి చెయ్యి ఏంట్రా చేస్తుండా? హలో సిమ్రాన్. ఎవ్వరా అది? అబ్బా నేనే సిమ్రాన్ ని మగుణ్ణి, శంకర్ దాదా ఇంటి నుంచి మాట్లాడుతున్నా. సమజైంది, చెప్పు. అదే అర్జెంట్ గా నువ్వు ఒక 5 లక్షలు తీసుకుని ఇక్కడికి వచ్చేసే. అయిపోయినది బే ఇది.
అరే ఎందు మళ్ళీ వచ్చిన పాండు దాదా మనుషులు వచ్చారు పాండు దాదా క్యాబే తూ ఫోన్ కియా తెరక నహి చోడుంగా రే తీయండి రాయ ఎందుబే ఎవరు తీయాలని తెలీదా తప్పైపోయిందన్నా ఏయ్ పాండు దాదా వచ్చాడని ఎవడో నన్ను పిలిచింది నేనండి నా లెవెల్ ఏంటి ఆ బచ్చగాళ్ళతో మాట్లాడబెట్టి ఈ బచ్చగాడి కోసం అన్న కావాలేంబే అన్నా నువ్వేం ఫిగర్ చేయక నా మేము చూసుకుంటావు నువ్వు ఇడా ఉండు మీ పనులు ఏవి ఆపుకోకలా ఎవరి పని వాళ్ళు చేసుకోండి నేను అర్థం రా గురి చూసుకుంటానా దెబ్బకి తగలాలా సింగిల్ చేకొట్టరా అలాగేనా టెలిగ్రామ్ వచ్చిందే గుడ్ న్యూస్ అయితే బతికిపోతావు బ్యాడ్ న్యూస్ అయితే ఈ యొక్క కోస్తా చదవరా అమ్మతో నాకు రాదనా అరే ఇది ఇంగ్లీష్ లో ఉంది రాబాయి నాకెందుకు రాబాయి నాకు చదువునికి రాదు ఇప్పుడు చూడ ఫాదర్ అరైవింగ్ టుడే నాన్నగారు సాయంత్రం బస్ వస్తున్నారంట అన్నా సాయంత్రం బస్కి కాకొస్తున్నట్నే చచ్చేనరా దేవుడు నువ్వు కదరా నేను రే నాన్న వస్తున్నారు ఏంటి బాబాయ్ గారు వస్తున్నారా రే ఏంట్రా సాయంత్రం మరి బాబాయ్ గారు వస్తున్నారంట్రా వినొస్తున్నా ఆ బాయ్ ఇద్దరు కలిసి వస్తున్నారు మరి బస్ వస్తున్నా నీ అబ్బా బస్ ఇద్దరు కలిసి వస్తారని చెప్తున్నారే ఒరే బాగున్నావా బాబాయ్ పిన్నొచ్చి చూడలేదు కదా చూడలేదు అట్ట గారు బస్ పెట్టరా బాబాయ్ 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 దొంగతనం చేయటం తప్పురా సార్ నేను దొంగ కదా సార్ మీ పర్సు కింద పడి పెట్టుకుంటే తీస్తారా జేబు కొట్టింది కాకుండా మళ్ళీ లాజిక్ ఏంట్రా నీకు అయ్యో పాపం ఒక్కడిని చేసి కొడుతున్నారు వెళ్ళి ఆపండి ఆగండి 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 అతను దొంగిలించింది నా పర్సు మీరు ఎంత కొడుతున్నారు సార్ వీడి గురించి మీకు తెలియదండి వీడి నిజంగా దొంగే వీడి సంగతి మాకు వదిలేండి సార్ నేను చూసుకుంటా వీడి ఆగండి ఆగండి ఏరా ఉదయమంటావా వాళ్ళకి వద్దు సార్ మీ దండ పెడతారు చంపేస్తారు తీసుకోండి ఏడబే కానొస్తలేరు నాకేమరికన్నా నేను వెతున్నా
క్షమించమన్నాడుగా, మీరు వెళ్ళిరండి వెళ్ళిరండి. చూడు బాబు, ఈ జేబులు కొట్టి తెలివితేటల్ని నిజాయితీగా బతకటానికి ఉపయోగించు. నమస్తే కాక. నమస్తే చిన్న, మాకేందమ్మా మస్తుకున్నావు? అరే నువ్వేం చేస్తున్నావే? ఇతను నీకు తెలుసా? చూడు బాబు, దెబ్బ బాగా తగిలినట్టుంది. మాతో రా, నా కొడుకు పెద్ద డాక్టర్, వాడికి చూపిస్తాను. అరే ఈ ఎవలో గడేంద్రా, ఎంబడే వస్తుండు. రాని రాని గాని గాడినేసి పాట పెడదాం. అరే లొల్లు చేయకుండా రాయే. పర్వాలేదు, కొత్త బొద్దు కూడా పెట్టించారు. గదేం లేదు కాగా, మీ టెలిగ్రామ్ అందినాక పాత బొడ్డు కొత్త రంగేసినాం గంతే. ఇదేనయ్యా నా కొడుకు హాస్పిటల్? ఆ బోర్డు మీద ఏముందో చదువు. ఏం ముద్ర మనకే రాదు. చదువు రాదా? నేను చదువుతానులే. సత్యప్రసాద్ చారిటబుల్ హాస్పిటల్ ఈయన పేరే. ఇప్పుడు సంతోషంగా ఉందా? పదండి, నా కొడుకుని చూడాలి. నా కొడుకు కూడా ఊరి నుంచి పారిపోయి వచ్చాడు, కానీ వాడు నీలాగా జేబు దొంగ కాలేదు. కష్టపడి చదివి డాక్టర్ అయ్యా. నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే నాలుగు ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు, కోసి పోస్ట్ లో పంపిస్తాను. మీరు మస్తు బిజీ కదా డాక్టర్, మేము పోయి తీసుకొచ్చిన. థ్యాంక్ యూ డాక్టర్. ఏమ్మా బాగున్నారా? మేము బాగున్నావురా, నువ్వెలా ఉన్నావు? నాకేమ్మా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ డాక్టర్ అట్లా అంటాడు కానీ పొద్దుకల పేషెంట్ల గురించి ఆలోచిస్తాడు. వండుకున్నప్పుడు మెళ్ళకెళ్ళి స్టెత్ కూడా తీయడు. కరెక్టనా డాక్టర్? కొంచెం జ్వర ఎక్కువైందిలే అనుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు ఇతని దెబ్బ తగిలింది, కొంచెం చూడు. అలాగే నాన్న. ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు. మల్హోత్రా చాలా మంచి డాక్టర్, ఆయన చూసుకుంటారు. మీరు బాగా అలసిపోయి ఉంటారు, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏమి రెస్ట్? ఈ మధ్య మీ నాన్నకి బాగా ఆయాసం వస్తుందిరా. అట్లయితే మంచి డాక్టర్ చూద్దాం. యా యు ఆర్ రైట్, కరెక్ట్. అదేమిట్రా నువ్వున్నావుగా? అది అంటే నాన్న, కొడుకు తండ్రికి వైద్యం చేయడం అంటే అది అంత యునో ఇట్స్ నాట్. మరి డాక్టర్ చదవటం దేనికి? మీరు చదివలేదు కదా. అంటే నేను ఛాలెంజ్ చేసి స్వయం కృషితో తనకు తానుగా డాక్టర్ గారి ఉద్దేశం అన్నమాట. థ్యాంక్ యూ డాక్టర్. కొడుతుండ్రు, కుడుతున్నారమ్మా. కుట్లు కుట్టేటప్పుడు కొంచెం నొప్పిగా ఉంటుంది కదా, గంతికి అరుస్తుంది. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. తెచ్చాను, మొత్తం 5 లక్షలు తీసుకొచ్చాను. మీకు దండం పెడతాను, మా ఆయన వదిలేయండి. ఏం చేస్తానన్నా? చూడమ్మా, డబ్బుతో మనుషుల ప్రాణాలు కాపాడగలం అనుకుంటే ఈ లోకంలో డబ్బున్న వాళ్ళకి చావే ఉండదు. అయినా మీ ఆయనకు వచ్చిన కష్టం ఏమి లేదు. డాక్టర్ మసూద్ఖాన్, ఆ కేసు మీరు చూసుకోండి. థ్యాంక్ యూ. రావదినా? వదినా వదినా, గట్ రారాద చెబుతా. వెళ్ళమ్మా, అన్నింటికీ పైన భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, నీ భర్తకి ఏమీ కాదు, వెళ్ళు. ఏమైంది రావిడ భర్తకు? కొవ్వు పట్టిందానా, కోసి తీసేసాం. ఓ,